గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్నా. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ మనకు మెయిన్ ఐటెంగా జమిలి ఎన్నికలకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ, నిన్న కేబినెట్ భేటీ జరిగింది కదా, అందులో జమిలి ఎన్నికలకు సంబంధించి ఏదైతే ప్రతిపాదనలు వచ్చాయో దానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రభుత్వ పరిపాలనా కాలంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. జమిలికి జై అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తను హైలైట్ చేశారు. కోవింద్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అమలు చేస్తారు, ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు అంటున్న మంత్రి వైష్ణవ్. ఏకకాల ఎన్నికలను తప్పుపట్టిన విపక్షాలు. ఇక అంతే ప్రాధాన్యతతో రాష్ట్రానికి సంబంధించిన వార్త. చిన్న మధ్యతరహా పరిశ్రమలతోనే ఉపాధి అన్నటువంటి లైన్తో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. రైతు కుటుంబాల్లో అందరూ వ్యవసాయంపై ఆధారపడొద్దు, కొందరు ఇతర రంగాల్లోనూ రాణించాలి. ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి టాప్లో నిన్న పేజర్లు, నేడు వాకీ టాకీలు అంటూ లెబనాన్లో మళ్లీ పేలుళ్లు సంభవించాయి. మొన్న పేజర్స్ పేలినటువంటి విషయం మనకు తెలిసిందే, నిన్న వాకీ టాకీలు పేలాయట. ఇళ్లలో గృహోపకరణాల విస్ఫోటనం, 14 మంది దుర్మరణం, 450 మందికి గాయాలు. దాడి జరిపిందెవరు? అంతా కూడా ఇజ్రాయెల్ వైపే చూస్తున్నారు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదు అంటోంది ఇరాన్. ప్రతీకారం తీర్చుకుంటామంటోంది హిజ్బుల్లా. ఇక జమిలికి సై అంటూ ఒకే దేశం ఒకే ఎన్నిక, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఓకే చెప్పింది. విస్తృత స్థాయిలో చర్చలు నిర్వహిస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్లో నిన్న తొలి విడత పోలింగ్ జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే కదా, 59% పోలింగ్ నమోదైందట. ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. నమస్తే తెలంగాణ ఇక్కడ బ్యానర్ ఐటంగా రీజనల్ రింగ్ మాస్టర్లు అంటూ అస్మదీయుల కోసమే ఈ RRR అష్టవంకరలు తిప్పారు అంటూ వార్తనిస్తూ, గీత మారిన దగ్గరల్లా కాంగ్రెస్ నేతలకు 100 ఎకరాలు, ప్రభుత్వ పెద్దలకు మేలు చేసేలా అలైన్మెంట్లో మార్పులు, రైతుల చైన్లను చీల్చుతూ పెద్దోళ్ల భూముల కోసం బాటలు, వికారాబాద్ వైపు మరింత జరిపేలా కదులుతోన్న పావులు, అలైన్మెంట్ మారిన చోట క్షేత్రస్థాయిలో రెడ్ కలర్ మార్కింగ్, ప్రజా ప్రయోజనం ఉత్తదే, బలవుతుంది పేద రైతులే అంటూ ఈ వార్తనిచ్చారు. నేడు చెలో ప్రజాభవన్ అంటూ రుణమాఫీ కాని రైతుల పిలుపు, మద్దతివ్వాలని కుల సంఘాలకు వినతి, సోషల్ మీడియా ద్వారా రైతులంతా ఏకం, ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం, మాఫీ అయ్యేదాకా పోరాడతామని హెచ్చరిక, రుణమాఫీ దోకాపై మీరైనా జోక్యం చేసుకోండి గవర్నర్కు నిన్నెల రైతుల లేఖలు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఇక్కడ కూడా బ్యానరేటంగా మనకు జమిలి ఎన్నికలకు సంబంధించి నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని హైలైట్ చేస్తూ, జమిలికి గ్రీన్ సిగ్నల్, కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం. రైట్ సైడ్ కనుక చూసినట్లయితే నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతలో జోక్యం చేసుకోలేం, గతంలోనే చెప్పినా మళ్లీ పిటిషన్ వేసుడైంది, బీఆర్ఎస్ తీరుపై హైకోర్టు ఆగ్రహం, లక్ష జరిమానా. నెక్స్ట్ హన్స్ ఇండియా. ఇక్కడ కూడా బ్యానరేయటంగా మనకు జమిలి ఎన్నికలకు సంబంధించి వార్తనిస్తూ, కేబినెట్ నోట్ ఫర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, కోవిడ్ ప్యానెల్ రిపోర్ట్ గెట్స్ యునానిమస్ అప్రూవల్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ లైక్ టు బి టేబుల్డ్ ఇన్ వింటర్ సెషన్. ద యూనియన్ కేబినెట్ ఆన్ వెనస్డే క్లియర్డ్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజల్. ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ లైక్లీ టు బి ఇంట్రడ్యూస్ ఇన్ ద అప్కమింగ్ వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఈస్, తెలంగాణ గవర్నమెంట్ సెట్స్ అసైడ్ 4,000 crore ఫర్ ఎంఎస్ఎంఈస్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్లాన్ టు స్పెండ్ 4,000 crore ఓవర్ ద నెక్స్ట్ 5 years టువర్డ్స్ వేరియస్ ఇనిషియేటివ్స్ టు డెవలప్ మైక్రో స్మాల్ మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్, సెట్ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి వైల్ అన్వీలింగ్ ద తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ఆన్ వెనస్డే. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఈనాడులో జమిలి ఎన్నికలకు జై అంటూ నిన్న కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఓకే చెప్పిన విషయాన్ని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. రైట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక నాణ్యమైన మద్యం అంటూ క్వార్టర్ ధర 99 రూపాయలట, 1,000 crore తో రాష్ట్రంలో బిట్స్,
చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు, రైతుల సంతకాలు లేకుండా కౌలు కార్డులు, కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ టాప్ ఐటమ్గా ప్రజాపాలనకు 100 రోజులు అంటూ వార్తనిస్తూ ఏపీకి తిరిగి ఊపిరిపోసిన కూటమి పాలన అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. కోటి ఆశలు, కొండంత భరోసా, ఎట్ 100 రోజుల పాలన. ఇక క్వార్టర్ 99 రూపాయలకే అంటూ సిసలైన బ్రాండ్లు అందుబాటులోకి అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ వచ్చేసి జమిలికి సై అంటూ ఒకే దేశం ఒకే ఎన్నిక, కేంద్ర కీలక నిర్ణయం, కోవిడ్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఓకే. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ బ్యానర్ ఐటంగా జమిలి ఎన్నికలకు సంబంధించే ఇచ్చారు. ఒక దేశం ఒకే ఎన్నికకు కేంద్రం పచ్చజెండా, కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం. స్వాగతించిన బీజేపీ, ఎన్డీఏ పక్షాలు ఆచరణ సాధ్యం కాదంటోంది కాంగ్రెస్ అండ్ విపక్షాలు. దుర్మార్గం, మహాపచారం, తిరుమల మహాప్రసాదంపై సీఎం చంద్రబాబు ఉన్మాద వ్యాఖ్యలు, ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం క్షమార్హం కాదు అంటూ టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మండిపాటు ఇది అంటూ వార్తలిచ్చారు. తెలంగాణకు 8, ఏపీకి 0, తెలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది సమకూరిన కొత్త మెడికల్ కాలేజీలు ఇవి అంటూ ఓ లిస్ట్ ఇచ్చింది సాక్షి. ఇక ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది అంటూ మరో వార్తను సాక్షి హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం.